అబ్బేర కొడుకో అంతేనా అని పక్క నోరు తెరుస్తారు ఓ ముచ్చట చెప్తే, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని తెలంగాణను మస్తు డెవలప్ చేసినాం అని చెప్పుడు ఒక ఎత్తు అయితే, పవర్ పోయినాక పాత ఇంటికి సున్నాలు వేసుకొని ఉంటున్నాం అని చెప్పుడు ఇంకో ఎత్తు. కారోలు గిట్లా చెప్పుకుంటుంటే పక్క మేమే గెలుస్తామని కేసీఆర్ సారు కొత్త కాళ్ళ కాడనిచ్చిండట. గా ముచ్చటకు ముంగట గీదైతే ఇనుండ్రి. ఏ సర్కార్ ఇచ్చిన శ్వేతపత్రం అంతా జూటా, అప్పులు అవ్వద్దామని రామన్న శ్వేతపత్రం చదివిండు కదా, దాని మీద సీఎం సార్ ఏమన్నాడంటే, ఈ రోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్త కూడు, అది శ్వేతపత్రం కాదు. మధుకల్లు దాయినోడు సడన్ గా మధుకల్లు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విడ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటది. కానీ మీరు పెట్టిన ప్రజావాణిలో తిప్పలు తీర్చలేదని ఒక కేటీఆర్ సార్ కడుకోతే ఎమ్మటే తీరిందట సారు. నాకు భలే సంతోషం అనిపించింది. నీ లక్ష కోట్ల లక్ష రూపాయలన్న నీ మెడల్ వంచి పేదలకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. కేటీఆర్ సారు హరీష్ సారు ఊకే మాట్లాడుతుండే వరకు గిట్లా అన్నాడు, అప్పుడే అది ఇయ్యలేదు అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదేగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా సొంత కాలరనే తిరుగుతున్నాడు. అయితే 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్ప పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరు 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికి. ల్యాండ్ క్రూజర్ అంటే ఏక నెంబర్ కారు, కేసీఆర్ సార్ కాన్వాయ్ లా 6 బండ్లు ఉండేటివి. ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. ఈ లెక్కన 66 కోట్లు పెట్టి ఏక నెంబర్ బండ్లు కొన్నారన్నట్టు. కొత్త బంగ్లాల పేరు మీద అడ్డగోలు ఖర్చు పెట్టిందట పాత గవర్నమెంట్. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు, అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. ఇంతకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఇలేకరన్న అడిగితే, పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 24 మొదలు పెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. ఆడోళ్ళకి ఫ్రీ ఆర్టీసీ ఏవాటికి ఆటో డ్రైవర్ల గిరాకీ తగ్గిన ముచ్చట ఎలవేడితే ఈ మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు. మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినము. ప్రెస్ మీట్ లో కేసీఆర్ సార్ ఒక్కొక్క గలవరిచ్చే రిపోర్టర్ ను ఈసారి కూడా పేరు పెట్టే వల్కరించిండు. రాహుల్ డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది, డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.